Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సర్వే నిజమేనా? పండగ చేసుకుంటున్న టీడీపీ తెలుగుదేశం పార్టీకి కాదు ఎల్లో మీడియాకు నిజంగా ఊపిరిలుదే వార్తే అనడంలో సందేహం లేదు. ఇందుకే విషయం ఏంటంటే ఇండియా టుడే సి ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. అదేంటంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని, అందులో టీడీపీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందట. ఇంకేముంది, ఎల్లో మీడియా రెచ్చిపోయింది. టీడీపీకి 15 ఎంపీ సీట్లంటే పెద్ద అక్షరాలతో బ్యానర్ కథనం అచ్చేసింది. 15 ఎంపీ సీట్లను టీడీపీ ఒంటరిగానే సాధించేస్తుందట. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఏ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చే ఛాన్స్ లేదని చెప్పింది. వైసీపీ 3 నుండి 4 సీట్లకే పరిమితమవుతుందట. మిగిలిన సీట్లలో హోరాహోరీనట. ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు మొదలైందట. ఇన్నాళ్లు పెయిడ్ సర్వేలతో తప్పుదారి పట్టించిందని విరుచుకుపడింది. 24 సీట్లంటూ సొంత పెయిడ్ సర్వేలతో మోసం చేసిందట. ఎల్లో మీడియాకు తగ్గట్లే చంద్రబాబు నాయుడు కూడా రెచ్చిపోయారు. గాలి మళ్లిందని స్పష్టంగా తేలిపోయిందట. 4 రోజులు పోతే వైసీపీకి ఈ సీట్లు కూడా మిగలవట. ఇక్కడ విషయం ఏంటంటే చాలా కాలంగా చాలా సర్వే సంస్థలు వైసీపీ 24 లేదా 25 సీట్లు గెలుచుకుంటుందని తేల్చినప్పుడు ఎల్లో మీడియా పొరపాటును కూడా ఆ వార్తలను రాయలేదు. ఆ సర్వేలపైన విశ్లేషణ కూడా చేయలేదు. సర్వే ఫలితాలు విడుదల చేసినప్పుడల్లా చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా మొహాలు మాడిపోయేవి. అలాంటిది మొదటిసారి ఇండియా టుడే సి ఓటర్ సర్వే టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తుందని చెప్పింది. దాంతో ఎల్లో మీడియా ఊపిరి పీల్చుకుంది, వెంటనే రెచ్చిపోతోంది. ఇప్పుడు ఇండియా టుడే సర్వేనే నిజమన్నట్లు గతంలో వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలన్నీ పెయిడ్ లేదా సొంత సర్వేలని రెచ్చిపోతోంది. నిజానికి వైసీపీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చినప్పుడు వైసీపీ నేతలు, టీడీపీకి అనుకూలంగా వచ్చినప్పుడు టీడీపీ నేతలు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాల మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎన్నికలకు ఇంకా 9 మాసాల సమయం ఉంది కాబట్టి ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరు. పైగా టీడీపీకి రాబోతున్న 15 సీట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎవరికీ ఇన్ని వచ్చే ఛాన్స్ లేదని రాయడమే విచిత్రంగా ఉంది. టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాదు, పొత్తు పెట్టుకోవాలని తెగ ఆరాటపడుతున్న జనసేనకు ఒక్క సీటు కూడా రాదని తేలిపోయింది. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.